హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట తాటి ముంజల కూర. ఏం కూర? తాటి ముంజల కూర. ఈ యూట్యూబ్లో వంటల వీడియోలు వచ్చిన దగ్గర నుంచి మరీ ఏ కూరలు పెడితే అవి చేసేస్తున్నారు అని అనుకుంటున్నారా? తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వంటలను చూస్తే అలాగే అనుకుంటారు. కానీ ఈ కూర నేనేమీ కనిపెట్టింది కాదు, మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదంట. ఈ తాటి ముంజల కూర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ తాటి ముంజల కూర నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక డజన్ తాటి ముంజలు తీసుకున్నాను. ఈ తాటి ముంజలు మనం కూరకు తీసుకునేటప్పుడు మరీ పట్టుకుంటే చిదిరైపోయే అంత లేతవి కాకుండా కొంచెం స్టిఫ్గా ఉన్నవి తీసుకుంటే కూర బాగుంటుంది. మరీ ముదురువి తీసుకుంటే ఉడకటానికి లేట్ పడుతుంది. ఇప్పుడు ఈ తాటి ముంజల్ని పై పొట్టు ఉంటుంది కదా, అదంతా కూడా శుభ్రంగా ఇలా ఒలిచేసుకోండి. ఈ తాటి ముంజలు అన్నీ కూడా శుభ్రంగా అన్నీ అలాగే పొట్టు ఒలిచేసుకోండి. ఈ తాటి ముంజలు ఉన్నాయంటే మనం ఈ ఎండాకాలం మాత్రమే తినగలము. ఇలా కూరగానే కాదు విడిగా తిన్నా కూడా తాటి ముంజలు చాలా చలవ చేస్తుంది. ఇంక ఇక్కడ తాటి ముంజలన్నీ కూడా పొట్టువలు చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దవైతే కనుక ఇంకొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే కట్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ కూరలో నేనైతే ఏమీ పప్పులు వేయట్లేదు, మీకేమైనా కావాలి అనుకుంటే వేసుకోండి. ఇవి రెండు వేగిపోయిన తర్వాత 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే ఈ కూర మనకు అన్నంలో కలవటానికి బాగుంటుంది. 3 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకోండి. అన్నీ ఒకసారి బాగా కలిసి వరకు కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఏ కూర ఎంత బాగా అన్నీ వేస్ట్ చేసినా కూడా ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా ఉంటేనే అవి బాగున్నట్టుంటాయి. అన్నీ బాగా కలిసే వరకు కలిపేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1-3 నిమిషాలు ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న తాటి ముంజలు వేసేసుకోండి. చూస్తుంటే భలే ఉన్నాయి కదా, ఏదో ఐస్ ముక్కలు ఉన్నట్టు. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టి 5-6 నిమిషాల పాటు ఈ కూరని ఇలాగే నిదానంగా సిమ్లో మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇంక ఈ కూర అమ్మమ్మ చేసేది అని చెప్పాను కదా, మా అమ్మ అయితే ఎప్పుడూ చేయలేదు. వాళ్ళ చిన్నప్పుడు ఇన్ని రకాల కూరగాయలు ఇవన్నీ ఉండేవి కాదు కదా, దొరికిన వాటిల్లోనే ఇలా కూరలు చేసుకునేవాళ్ళు కాబోలు. అయితే చాలా మంచి టేస్ట్ కూడా ఉంటాయి అవి. ఇంక ఇక్కడ ముక్క ఉడికిందో లేదో మీకు కట్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఇక్కడ దాదాపుగా ముక్కలు ఉడికిపోయాయి. ఇంక ఇప్పుడు ఇక్కడ రుచికి సరిపడా కారం వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని ఉప్పు కారం చూసుకొని, మీరు పాలు వేసుకోవద్దు అనుకుంటే అలాగైనా ఆపేసుకోవచ్చు స్టవ్. లేదు కొంచెం గ్రేవీ లాగుంటుంది మనకు అన్నం బాగా కలుస్తుంది అనుకుంటే 100 ml వరకు పాలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. ఇంకెక్కడ చూడండి, మనకు కూర చక్కగా రెడీ అయిపోయింది. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇది కూడా ఇష్టమైతేనే వేసుకోండి, వేసుకోవాలని అయితే ఏం లేదు. నేనైతే ఇక్కడ వేసాను. ఇంక ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి వేసేసుకోండి. అమ్మమ్మ వాళ్ళు చేసిన టైంలో అయితే ఈ కొత్తిమీర ఉండేది కాదు, వాళ్ళు వేసేవాళ్ళు కాదు. మనకిప్పుడు ఉంది కాబట్టి నేను వేసాను. అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతే ఎంతో టేస్టీగా తాటి ముంజల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.